మెదక్ జిల్లా రామైనపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న దీక్షలు నేటికి 66వ రోజులకు చేరుకున్నాయి. నేడు దీక్ష శిబిరానికి చేరుకున్న స్థానికంగా నివాసం ఉంటున్న మార్వాడి మహిళలు తమ మద్దతును తెలియజేశారు. రామైనపేటను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రామైనపేటకు పూర్వ వైభవం రావాలంటే రామైనపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే పలు ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని అభివృద్ధి పనులు జరుగుతాయని అఖిలపక్షం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ వెంకటేష్ అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 66వ రోజుకి చేరుకున్నది. మరి స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు. మొన్న గతంలో ఒక 10 రోజుల క్రితం ఆమె కేటీఆర్ గారిని కలిసింది. మరి రామాయణపేటకు నిధులు కావాలని అడిగింది తప్పగాని, మరి రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేస్తున్నారు, మరి అది 2 నెలలు పైకి వచ్చింది, మరి ఇప్పటికీ కూడా వాళ్ళు విరమిస్తలేరు కాబట్టి మనం రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చెప్పి ఆమె కేటీఆర్ దగ్గర ఒక ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అంటే ఆమెకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అక్కడ ఆమె మాట్లాడలేదు. మరి ఇక్కడికి వచ్చి వేదికల మీద నేను రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్పి మరి రామాయణపేట ప్రజలకు చెప్తున్నది, స్థానిక నాయకులకు చెప్తున్నది. మరి స్థానిక నాయకులు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? మరి ఎమ్మెల్యే గారు ఇస్తుంది, రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఇస్తుందని చెప్తున్నారు. కానీ ఆమె ఇచ్చే ఒకవేళ ఉద్దేశం ఉంటే మాత్రము కేటీఆర్ దగ్గర ఖచ్చితంగా ప్రస్తావించుతుండే. ఆమెకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పటికైనా స్థానిక నాయకులు కళ్ళు తెరుచుకొని రామాయణపేట ప్రజలను ఎండలో కూర్చుంటున్నాం కాబట్టి మా మీద కనికరం చూపించైనా మీరు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి తాడోపేడ తెలుసుకొని రండి, వచ్చి ఆమె ఇస్తుందా ఇయ్యదా తెలుసుకొని వచ్చి మీరు ఇదే ఉద్యమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి రామాయణపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. మనకు రెవెన్యూ డివిజన్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఒక కాలేజీ లేదు, ఒక దవాఖానకు సిబ్బంది లేరు, ఒక ఆఫీసులు సరిగ్గా లేవు కాబట్టి మనకు రెవెన్యూ డివిజన్ కావాలి కాబట్టి స్థానిక నాయకులు దీనికి మద్దతు తెలపాలి, మీరు ముందుకు రావాలని మేము కోరుతున్నాము. రామాయణపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం కాబట్టి దయచేసి ఈ రెవెన్యూ డివిజన్కి మీరు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రోజు రెవెన్యూ డివిజన్కు ఎర్రటి మండటి ఎండల్లో కూర్చున్నా కానీ ప్రభుత్వం కానీ లోకల్ నాయకులు కానీ ఏం సమాధానం చెప్పడం లేదు, ఏం మాట్లాడడం లేదు, ఏం హామీస్తలేరు. ఏమంటే ఇస్తాము ఇస్తాము అంటారు కానీ అడుగుడు ఆమెనేమో అంటుంది, ఈయననేమో ఏమో అంటుండు. దేవేంద్ర రెడ్డి సారు ఒక అట్లా నడుస్తుంది, రామంపేట రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళకు మేము సహకరిస్తాం. ఇప్పటికైనా కానీ అస్తే మాత్రం సహకరిస్తామని మౌనం చేస్తున్నాం.